తరఫున, అదే నార్త్ జోన్లోని బోయిన్పల్లి పోలీస్ స్టేషన్. మనందరికీ తెలుసు నార్త్ తెలంగాణకు ఇది లింక్డ్ పోలీస్ స్టేషన్. నార్త్ తెలంగాణకు వెళ్ళే బాటసార్లు అందరూ కూడా ఈ రోడ్డు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. అయితే ఈరోజు ఒక గత వారం రోజులుగా ఫ్రీ అంబలి డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఏదైతే శ్రీ విజయ్ కుమార్ గారు, ఎస్హెచ్ఓ ఇన్స్పెక్టర్ బోయిన్పల్లి, ఈ కార్యక్రమం ఎండల్ని చూసుకొని ఒక గ్రూప్ సహృదయంతో దగ్గరికి వచ్చి ఇక్కడికి వెళ్ళే బాటసారులు ఎవరైనా సరే ఈ ఎండకు తట్టుకోలేక ఇక్కడ ఆగి నీళ్ళంటే చాలామంది ఆగకపోవచ్చు, కానీ అంబలి అయితే కొంతసేపు వాళ్ళు ఊళ్ళకి వెళ్ళే వరకు లేకపోతే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళే వరకు కూడా కొంచెం సేపు ఉండొచ్చు అన్న ఉద్దేశం ఆలోచన రావడము, దాన్ని కార్యరూపం దాల్చడము, దానికి మా లోకల్ సిటిజన్స్ అందరు కూడా హెల్ప్ చేయడము, తర్వాత పోలీస్ స్టేషన్ స్టాఫ్ అంతా కూడా ఇన్వాల్వ్ కావడము, మోరోవర్ అన్నింటికి మించి నెటిజన్స్ రెస్పాన్స్, తర్వాత మీడియా దీన్ని బాగా ఈ ఏరియాలో ఇట్లా పోలీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారని పబ్లిష్ చేయడము, దాని ద్వారా ప్రతి ఒక్కరూ దీన్ని అవసరం ఉన్న వాళ్ళందరూ ఆగి తీసుకోవడము చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఏది అవసరమో అది చేస్తే పోలీస్ యొక్క జాబ్ ఫుల్ఫిల్ అయినట్టే. మేము ఇది డైరెక్ట్ పోలీసింగ్ కాకపోవచ్చు, కానీ సిటిజన్స్లో మంచి స్పందన తీసుకొని వచ్చిన ఈ కార్యక్రమానికి ఐ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేట్ బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ పిఐ బోయిన్పల్లి అండ్ హిజ్ అటార్టీ ఇద్దరి టీమ్ అంతా కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అయిన అందరు సిటిజన్స్, ఎస్పెషలీ విమెన్ హూ ఆర్ లోపల వెళ్ళి చూడటం కూడా జరిగింది. చాలా చక్కగా శుభ్రంగా చేస్తున్నారు. తర్వాత టైంకి వచ్చి చేసి అదే మేము కూడా ఒక సర్వీస్లో భాగం అన్న అభిప్రాయం అందరిలో కలిగించాం.